चूँ इधे सर्किया लाभ सर्किया लाभ ऐक्चुअल सर्किया लाभ अनेचे नार्मल ऐ इंत लारवा फाम ना सर्किया लारवा अने फाम अारवा फाम या इंपैक्ट दीन ओक इंपारटन चूँ ऐक्चुअल अवट सैड दाने अभी लेयर्स कामन ऐसी ओके अन्नी लेयर्स दी अवट सैड लेयर्स अभी कामन ऐसी का दीन ओक बाडी पार्ट मैं डिवेड अपर पार्ट बाडी अंतर कार्ट टेल अंटर ऐस यूजल टेल दी यूज लोकोमोशन अंत मूवेंट यूज बाडी या फंक्शन अंटे दीन लगे लारवा डाइजेस्ट सिस्टम इंका बागा डेवलप इक चूँ ओवरऑल सक्कर इदेंटी ओरल सक्कर ओरल सक्कर अनेंटे ऐक्चुअल डाइजेस्टिव ग्लैंड एस्पेशल डाइजेस्टिव ग्लैंड अदे लिवर लिवर इज द डाइजेस्टिव ग्लैंड शीप लिवर प्रोसेस मैं सारी प्रोसेस मैं जो डाइजेस्टिव ग्लैंड स्नेल डाइजेस्टिव ग्लैंड जो स्नेल डाइजेस्टिव ग्लैंड दाला फुड ओरल सक्कर फुड हेल्प फुड तरह मौत द्वारा मौत ना मजिल तो फाम अगर पैनिक्स पैनिक्स ईसोफैगस को तरह डाइजेस्ट सिस्टम डाइजेस्ट अवुतुंदी स्मॉल इंटेस्टाइन द्वारा दीसुकुन्न फुड नुंडी मोत्तम अब्सॉर्ब बॉडी पार्ट्स को मोत्तम सप्लाई चेस्तुंदी इदी एक्चुअल गा एंटंटे कॉन्सेप्ट ऑफ द ई योक పై భాగం నుంచి వచ్చినప్పుడు దీని యొక్క కాన్సెప్ట్ ఓకే ఆ తర్వాత చూడండి ఇక్కడ గాని మనం చూసారంటే ఎక్స్క్రిటరీ వెసికల్స్ ఉంది ఈ ఎక్స్క్రిటరీ వెసికిల్ తర్వాత ఇక్కడ చూసామంటే మనం ఫ్లేమ్ సెల్స్ ని యాజ్ యూజువల్ గా నేను ఇంత ముందు ఏదైతే చెప్పానో సేమ్ ఫంక్షన్ ఇక్కడ ఫ్లేమ్ సెల్స్ చేస్తున్నాయి ఈ బాడీ సిస్టమ్ లో ఏర్పడిన దీనిలో ఏర్పడిన ఎక్స్క్రిటరీ మెటీరియల్ ని ఫ్లేమ్ సెల్స్ అనేవి ఒక సైడ్ నుండి ఇటు సైడ్ నుండి ఈ ఫ్లేమ్ సెల్స్ ఇట్ సైడ్ నుండి ఈ ఫ్లేమ్ సెల్స్ కనెక్ట్ చేసి కామన్ గా ఓకే ఎక్స్క్రిటరీ వెసికిల్ లోకి ఓపెన్ చేస్తుంది ఈ ఎక్స్క్రిటరీ వెసికిల్ ఏమవుతుందంటే ఫైనల్ గా ఎక్స్క్రిటరీ డక్ట్ లోకి ఓపెన్ చేసి అక్కడ నుండి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక్కడ చూస్తే మనం జెర్మ్ సెల్స్ ఉన్నాయి ఈ జెర్మ్ సెల్స్ అనేటివి మళ్ళీ ఇక్కడ ఈ దీని తర్వాత ఏం ఫంక్షన్స్ లేవు జెర్మ్ సెల్స్ కి కాకపోతే ఇక్కడ చూడండి సిస్టోజీనస్ గ్లాండ్ సెల్స్ ఉన్నాయి ఈ సిస్టోజీనస్ గ్లాండ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఈ లార్వా ఫామ్ అనేది నెక్స్ట్ లార్వా ఫామ్ గా కన్వర్ట్ అవడానికి అంటే ఎన్సిస్టెడ్ మెటా సర్కేరియా లార్వా ఎన్సిస్టెడ్ మెటా సర్కేరియా లార్వా కన్వర్ట్ అవడానికి ఏమి హెల్ప్ చేస్తుందంటే సిస్టోజీనస్ గ్రానులర్ గ్లాండ్ సెల్స్ అనేది హెల్ప్ చేస్తుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పాయింట్ రాయాలి డయాగ్రామ్ వేసేసి అప్పుడు దీనిలోనే 8 టు 10 పాయింట్స్ వస్తాయి ఓకే క్లియరా ఇది యాక్చువల్ గా ఏంటి అంటే మొత్తంగా సర్కేరియా లార్వా దానికున్న ఇంపార్టెన్స్ ओके वन इधे स्नेल डाइजेस्टिव ग्लैंड्स तरह इंका इकड्चे बैठक 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 स्नेल डाइजेस्टिव ग्लैंड्स डायरेक्ट लंग्स की रीच डायरेक्ट लंग्स लंग्स नथिंग बट पल्मोनरी टिश्यू अंटार आ पल्मोनरी टिश्यू के तरह स्नेल पल्मोनरी टिश्यू ना दिन ओक रेस्पिरेटरी सिस्टम द्वारा आपोजिट दिन ओक अवट सैड अनेपोदी अवट सैडन तरह जो अगेन अवट सैड वाटर स्ने स्ने अवट सैडन तरह अवट सैडन तरह यह टेल अने दी डिअपियर डिअपियर दीन चुट सिस्ट अने फाम अस्ट देश वाल फाम अंटे सिस्टोजीनस ग्लांस सिस्टोजीनस ग्लांस प्रोड्यूसिंग द सिस्ट अंटे अवटर लेयर प्रोड्यूस प्रोड्यूस तरह अवेटे वाटर लाइटर ग्रास उनकटर ग्रास मीदे अंटे नैक्स्ट लार्वा कंडीशन आ लार्वा कंडीशन ल्रास तीन अभी मल्लिप इंटेस्टाइन लगे जरूरत इधे ऐक्चुअल जरूरत सर्कुलेटरी लार्वा ओक फंक्शन क्लियरा इकड़ मन एंटे फंक्शन चूस्ते चूँ मिरासिडम लार्वा मिरासिडम లార్వా నుండి సర్కేరియా లార్వా రావడానికి అట్లీస్ట్ స్నేల్ లోపల 35 నుండి 65 డేస్ పడుతుంది 35 నుండి 65 డేస్ జరుగుతుంది అంటే మొత్తం లార్వల్ ఫామ్స్ అన్ని కూడా 65 డేస్ ఈ యొక్క స్నేల్ లోనే డెవలప్ చెందుతూ ఉంటాయి వన్స్ 65 డేస్ తర్వాత మళ్ళీ
ఈ లార్వల్ ఫామ్స్ అనేవి మళ్ళీ షీప్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఈ లార్వల్ ఫామ్స్ అన్ని కూడా స్నేల్ లోనే ఉంటాయి. ఇది యాక్చువల్ గా ఏంటంటే సర్కేరియా లార్వా. నెక్స్ట్ ఇన్సిస్టెడ్ మెటా సర్కేరియా లార్వా ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.